పేరు జోస్లిన్ మచిలీపట్నం బాస్కెట్లో ఉంటాను. అప్పట్లో చాలా ప్రాబ్లంగా ఉండేది, అన్ని లూజ్ అయిపోయి ఏది తినడానికి వీలయ్యేది కాదు, అన్ని సందు పండు అనమాట. ఇక్కడ వాతా వెళ్తే బాగుంటుందని ఈ హాస్పిటల్కి వచ్చాను. వస్తే అప్పుడు డాక్టర్ కృష్ణ బియ్య గారు ఉన్నారు, చాలా చక్కగా తను నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే అండి, తను చెప్పిన మాటలను బట్టి నేను చాలా భయస్తురాలి, కానీ ఆ కృష్ణ బియ్య డాక్టర్ చెప్పినటువంటి విషయాలు చాలా చక్కగా నాకు మంచిగా అనిపించింది. సరే కదా అని చెప్పేసి కార్తిక్ గారు కూడా రావడం జరిగింది. అన్ని విషయాలు కార్తిక్ డాక్టర్ గారు అన్ని విషయాలు నాకు చెప్పారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా అంటూ నాకు నేను చాలా భయస్తురాలని సెన్సిటివ్ బాగా అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు చాలా చక్కగా నాకు అన్ని విషయాలు చెప్పారు, నా భయం ఉంటే. ఆ తర్వాత నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆ జూలై 20 నా పళ్ళు 3-3 అలాగా అటెంప్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆగస్టు 10 నాకు కార్తిక్ డాక్టర్ గారు ఇంప్లాంట్స్ వేశారు. తర్వాత ఇంకా ఆగస్టు 31 ఏమో అనీష్ డాక్టర్ గారు నాకు డెన్సర్ వేశారు. ఎంత బాగుంటుందంటే ట్రీట్మెంట్ ఇక్కడ చాలా బాగుందండి నాకు. ఎందుకంటే డాక్టర్స్ ఎలా ఉన్నారంటే నాకు సొంత పిల్లలాగే. నా కొడుకు డాక్టర్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ట్రీట్మెంటే నాకు డాక్టర్ గారు ఇస్తూ వచ్చారు. అలాగే కృష్ణప్రియ డాక్టర్ నా కూతురులాగనమాట, నాకు అంత మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను అంతకుముందే ఏమి తినలేకపోయేదాన్ని. ఇప్పుడు నా ఏజ్ 56 సంవత్సరం, అన్ని చాలా చక్కగా తినగలుగుతున్నాను, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతకుముందు నేను ఎంత ఇబ్బంది పడ్డానో అంత సుఖంగా ఉంది వేయించుకున్న తర్వాత. చాలా చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు నాకు డాక్టర్స్. ఈ వార్ధాపేట హాస్పిటల్ చాలా బాగుంటుంది. ఒకరే కాదు, అసలు కరోనా టైంలో నేను తీసుకున్నాను ట్రీట్మెంట్. ఆ టైంలో చాలా లాక్డౌన్ టైంలో తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లో ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎంత మంచి మర్యాద ప్రేమ ఉంటుందో వాళ్ళ దగ్గర. అందరూ చిన్నవారు మొదలుకొని డాక్టర్స్ వరకు మొత్తం ఆల్ మెంబర్స్ చాలా ప్రేమగా ఉంటారు, చాలా ఓర్పుగా ఉంటారు, చాలా సహనంగా ట్రీట్మెంట్ ఇస్తారు, చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగుందండి. అంతకుముందు నేను ఎంత ఇబ్బంది పడ్డానో వేయించుకున్న తర్వాత నా పిల్లలు కూడా తినలేనటువంటివి తినగలుగుతున్నాను అంటే అంత ఈజీగా అనిపిస్తుంది, సుఖంగా ఉంది. చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. కార్తిక్ గారు అయితే నా బోన్ సన్లాగే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రియ కృష్ణప్రియ గారు నా బోన్ కూతురులాగే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎంత బాగుందంటే నా ఏజ్కి నిజంగా అంత మంచి ట్రీట్మెంట్ అనేది చాలా లాక్డౌన్ టైంలో తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లో ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎంత మంచి మర్యాద ప్రేమ ఉంటుందో వాళ్ళ దగ్గర. అందరూ చిన్నవారు మొదలుకొని డాక్టర్స్ వరకు మొత్తం ఆల్ మెంబర్స్ చాలా ప్రేమగా ఉంటారు, చాలా ఓర్పుగా ఉంటారు, చాలా సహనంగా ట్రీట్మెంట్ ఇస్తారు, చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగుందండి. అంతకుముందు నేను ఎంత ఇబ్బంది పడ్డానో వేయించుకున్న తర్వాత నా పిల్లలు కూడా తినలేనటువంటివి తినగలుగుతున్నాను అంటే అంత ఈజీగా అనిపిస్తుంది, సుఖంగా ఉంది. చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. కార్తిక్ గారు అయితే నా బోన్ సన్లాగే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్రియ కృష్ణప్రియ గారు నా ఓన్ కూతురులాగే నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎంత బాగుందంటే నా ఏజ్కి నిజంగా అంత మంచి ట్రీట్మెంట్ అనేది చాలా బాగుందండి. మంచి హాస్పిటల్, మంచి డాక్టర్స్, మంచి స్టాఫ్ అండి. చాలా మంచి ట్రీట్మెంట్, మంచిగా ఉంటుంది, చాలా సుఖంగా ఉంది, చాలా చక్కగా తినగలుగుతున్నాను. ఈ 1 ఇయర్లో అంతకుముందు నేను అన్ని సంవత్సరాలు తినలేదు, ఈ 1 ఇయర్లో ఏమైనా తినగలుగుతున్నాను. అంటే ఇబ్బందికరంగా లేని పరిస్థితి, హెల్దీగా కూడా అయిపోయాను. ఇది తీసుకున్న తర్వాత నాకు ఏమి షుగర్ కానీ బీపీ కానీ అలా కూడా ఏం లేదు. చాలా బాగుంది మా హెల్త్ అంటే అన్ని తినగలుగుతున్నాను. చాలా మంచి డాక్టర్స్ అసలు కార్తిక్ గారు చాలా మంచిగా ఇంప్లాంట్ చేశారు. చాలా చక్కగా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్. వాత డెంటల్ హాస్పిటల్గా లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి 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 డాక్టర్స్, మంచి పిల్లలు అంటే నా ఏజ్కి నా పిల్లలు అనమాట. చాలా మంచిగా ఉన్నా, చాలా మంచి ట్రీట్మెంట్ నాకు బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా పళ్ళు అట్లా ఇబ్బందిగా ఉన్నప్పుడు వేయించుకోవడం అనేది చాలా సుఖం, చాలా భయపడతాం, కానీ ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంది. చాలా సూపర్ అంటే సూపర్. చాలా థ్యాంక్స్ అమ్మా వాతా డెంటల్ కార్తిక్ గారు, డాక్టర్ మేడం అందరికీ, అందరికీ అన్నీ బాబు అందరికీ చాలా చాలా.